హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. సమ్మర్ రాగానే సబ్జా గింజల్ని నానబెట్టి ఆ వాటర్ని చాలామంది తాగుతారు. ఇవి బాడీ టెంపరేచర్ని తగ్గించడమే కాదు, వీటివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఈ స్వీట్ బాసిల్ సీడ్స్ని రెగ్యులర్గా తినడం వల్ల జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. శరీరంలోని విష పదార్థాలను వ్యర్థాలను తొలగించి ఎసిడిటీని తగ్గిస్తాయి. కొవ్వును కరిగించే శక్తిని కలిగి వెయిట్ లాస్లో సహకరిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే యాంటాక్సిడెంట్స్ స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉండేటట్లు చేస్తాయి. సబ్జా వాటర్ చేసుకునేందుకు గోరువెచ్చటి నీళ్లలో ఈ గింజల్ని వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఫేస్ మాస్క్ తయారు చేసుకునేందుకు సబ్జా గింజల్ని మెత్తటి పొడిలా చేయాలి. సబ్జా గింజల పొడిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ ఫేస్ మాస్క్ని తయారు చేయాలి. ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకుని గట్టిపడుతూ ఉంటుంది. ఈ మాస్క్ని 5-6 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ఫేస్పై వాడచ్చు. ఈ ఫేస్ మాస్క్ ఎలాంటి స్కిన్ టైప్కైనా సూట్ అవుతుంది. ఈ మాస్క్లో మరికొంచెం ఫ్రెష్నెస్ యాడ్ చేయడం కోసం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ని యాడ్ చేయొచ్చు. నేను చిన్న పుచ్చకాయ ముక్కను క్రష్ చేసి ఆ జ్యూస్ని కలుపుతున్నాను. ప్రత్యేకించి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు సబ్జా సీడ్స్ పొడిలో కొంచెం కొబ్బరి నూనె, పచ్చిపాలు కలిపి ఫేస్ మాస్క్ని తయారు చేసుకోవచ్చు. పచ్చిపాలు, కొబ్బరి నూనె చర్మానికి కావలసిన తేమను అందించి మృతకణాలను తొలగిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు పెరుగులో కొంచెం లెమన్ జ్యూస్ కలిపి దీనికి సబ్జా గింజల పొడిని జోడించి మాస్క్ని తయారు చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేయండి. పెరుగు, లెమన్ జ్యూస్ ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేసి ఫ్రెష్ స్కిన్ని అందిస్తాయి. ఫేస్ మాస్క్ అప్లై చేసే ముందు పచ్చిపాలు లేదా పెరుగును క్లెన్సర్ లాగా ఒక కాటన్ ప్యాడ్తో ఫేస్ అండ్ నెక్పై అప్లై చేయాలి. మీ స్కిన్ టైప్ని బట్టి మాస్క్ని ఎంచుకుని ఫేస్ అండ్ నెక్పై ఈవెన్ లేయర్లా అప్లై చేయాలి. దీన్ని వేళ్లతో కంటే బ్రష్తో అప్లై చేయడం చాలా తేలిక. ఈ మాస్క్లోని సబ్జా గింజలు చర్మానికి కావలసిన పోషన్ను అందిస్తాయి. వీటిలోని జెల్ లాంటి పదార్థం స్కిన్కి కావాల్సిన తేమను అందించి మృతకణాలను తొలగిస్తుంది. ఫ్రెష్ అండ్ ఫెయిర్ స్కిన్ని అందిస్తాయి. 15-20 నిమిషాలు ఉన్న తర్వాత ఈ మాస్క్ని ముందు చేత్తో లేదా ఒక టిష్యూతో పూర్తిగా తీసి అప్పుడు కడగాలి. ఎందుకంటే ఈ మాస్క్ని మీరు డైరెక్ట్గా వాష్ చేస్తే వదిలించడం కష్టమవుతుంది. మీ స్కిన్ బ్రైట్గా ఫ్రెష్గా తయారవుతుంది. మనం అరగంట క్రితం నానబెట్టిన సబ్జా గింజల వాటర్లో కొంచెం నిమ్మరసం పిండి రిఫ్రెషింగ్ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. దీనిలో షుగర్ కలిపి అవసరం లేదు. చిన్నపిల్లలకి ఇచ్చేట్లయితే మాత్రం షుగర్ కలిపి ఇవ్వండి. నానబెట్టిన సబ్జా గింజల్ని రెగ్యులర్గా తింటూ వారానికి 2 సార్లు ఈ మాస్క్ని వేసుకుంటే మంచి రిజల్ట్స్ని పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.